వెల్కమ్ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించింది ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వస్తుంది ప్రధాన నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేశారు రాష్ట్రాలతో కోఆపరేటివ్ ఫెడరలిజంను పాటించడం లేదు ఏకపక్షంగా ఉన్న మోదీ పాలనపై రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వాసం కోల్పోయాయి మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగలుపుతుంది ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలుగుదేశం మహానళలో చేసిన తీర్మానం అప్పట్లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రధాని మోదీని అవమానిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆయన రాష్ట్ర పర్యటనకు వస్తే నల్ల చక్కలతో నిరసన నల్ల బెలూన్లు ఎగరవేయడం వంటివి చేశారు అంతేగాక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత దూషణకు దిగి తనకు భార్య కొడుకు మనవడు ఉన్నారని మోదీకి ఎవరున్నారని ప్రశ్నించారు చంద్రబాబు ప్రత్యేకత ఏమిటంటే ఆయన తన రాజకీయ ప్రత్యుర్దులపై వ్యక్తిగత విమర్శలే ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే మోదీపై చేశారు కానీ బండి తిరగబడింది తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది అసెంబ్లీలో ఇరవై మూడు సీట్లకే పరిమితమైతే మూడు లోక్సభ సీట్లే వచ్చాయి దాంతో చంద్రబాబు మెల్లగా ప్లేట్ ఫిరాయించడం ఆరంభించారు రెండు వేల ఇరవై ఒకటి మహానాడు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామని ఏపీ ప్రభుత్వంపై పోరాడతామని టీడీపీ చెబుతుంది ప్రధాని మోదీని కానీ బీజేపీని కానీ ఒక్క మాట అని ధైర్యం చేయడం లేదు ఎలాగలా బీజేపీతో కలవాలని విశ్వయత్నం చేస్తున్నారనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది మరోవైపు చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై సిబిఐ దాడి చేసి రెండు వేల కోట్ల అక్రమాలను గుర్తించినట్లు ప్రకటించింది ఆ కేసు పురోగతి ఏమిటో తెలియదు అప్పటికీ సుజనా చౌదరి సీఎం రమేష్ వంటి వారిపై సిబిఐ దాడులు జరగడంతో వారు వ్యూహాత్మకంగా చంద్రబాబుకు చెప్పే బీజేపీలోకి వెళ్లిపోయారు వీరి ద్వారా బీజేపీ పెద్దలకు దగ్గరవ్వాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించాయేమోనని అనుమానాలు కూడా ఉన్నాయి అదే సమయంలో రాజకీయంగా మాత్రం చంద్రబాబును వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు ఏపీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ దుయోధర్ చంద్రబాబు కోరుకున్నట్లు టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయాలన్న ఆకాంక్షను చంద్రబాబు మహానాడు వేదికపై నుంచి వ్యక్తం చేశారని ఇదంతా కేవలం టీడీపీ నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా చూడడం కోసం చంద్రబాబు మోసపూరిత ప్రచారం మొదలుపెట్టారని సునీల్ ఆరోపించారు తన మామ ఎన్టీఆర్ కి వెన్నిపోటు పడిచినట్లు నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు ఎన్నిపోటు పడిచారని ఆయన వ్యాఖ్యానించారు నిజంగానే ఈ వ్యాఖ్య చూస్తే బీజేపీ ఎప్పటికీ టీడీపీతో కలవదన్న అభిప్రాయం కలుగుతుంది కానీ రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు కాకపోతే ప్రస్తుతం సునీల్ దియోదర్ సోము వీర్రాజు వంటి నేతలు చంద్రబాబును చులకన చేసి మాట్లాడుతున్నాం టిడిపి నోరు విప్పలేకపోతుంది ఈ అనుభవమే కాదు వామపక్షాలను కూడా ఆయన వాడుకుని వదిలేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వామపక్షాలతో కలిసి పోటీ చేసి ఆ తర్వాత వారికి చెప్పా పెట్టకుండా బీజేపీతో కలిసిపోయారు కానీ మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో వామపక్షాలను తనపై తిప్పుకునేలా ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు పైరవి చేశారని అంటారు ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యారు కేసుల భయంతో కానీ మరే కారణంతో కానీ చంద్రబాబు ప్రస్తుతం బీజేపీని విమర్శించవద్దని తన పార్టీ వారందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్తారు ఆ క్రమంలోని మహానాడు ద్వారా మళ్లీ ప్రేమ లేఖలు పంపడానికి చంద్రబాబు యత్నించారట ఈ మహానాడు అంతా ఏపీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించడం తమ పార్టీ నేతలు గతంలో చేసిన అక్రమాలను సమర్థించుకోవడం వంటి వాటికి పరిమితం అయిందని చెప్పాలి రకరకాల తీర్మానాలు చేసినా అందులో ఒకటే సారాంశం వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే చంద్రబాబు గత రెండేళ్లుగా చేస్తున్న ఆరోపణలను మరోసారి వల్ల వేశారు అమరావతి రాజధానిలో రెండు లక్షల కోట్ల సంపద నష్టం జరిగిందని చెబుతున్నారు అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా భూములు సంపాదించిన నేతలు తమ సంబంధిత వర్గాలు అంతమైన నష్టపోయారని అనుకోవాల్సి ఉంటుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని తన క్యారెట్ను భ్రమపట్టి యత్నం చేస్తున్నారు పైగా అధికారంలోకి రాగానే పార్టీ కార్డును ఆదర్శిస్తామని అంతా కలిసి పనిచేయాలని ఆయన అంటున్నారు తమది అవినీతి రహిత ప్రభుత్వం అని సామాజిక న్యాయం పాటించే పార్టీ అని ఆయనకు ఆయని సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు ఆయా బీసీ కులాల వారిని చంద్రబాబు స్వయంగా ఏమని కోపడ్డారు అంతా మర్చిపోయారని ఆయన భావన కావచ్చు తనకు మద్దతు ఇచ్చే మీడియా ఏకపక్షంగా పనిచేస్తుందని ఏదో ఒక పలుకు ద్వారా తన భజన చేస్తుందని ఆయన విశ్వాసం ఏసీపీ జేసీబీ పాలన అంటూ రాజకీయ కక్ష అంటూ ప్రచారం చేస్తున్నారే కానీ తమ నేతలు చేసిన కుంభకోణాల గురించి ఆలోచించి పార్టీని ప్రక్షాళన చేసుకునే లక్ష్యంతో టీడీపీ అధినేత వ్యవహరించలేకపోతున్నారు ఏది ఏమైనా కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికల ప్రచారానికి అడపాదడపా ఏపీకి వెళ్లి రావడమే తప్ప అక్కడ నివాసం ఉండడానికి పెద్దగా సుముఖత చూపుతున్నట్లుగా లేదు అందువల్లే హైదరాబాద్ నుంచి ఆయన మహానాడులో పాల్గొన్నారు తెలంగాణలో కూడా టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తామని మహానాడులో ప్రకటించారు ఒకవైపు తానే అభివృద్ధి చేస్తానని చెప్పుకునే హైదరాబాద్ లో దాదాపు అన్ని డివిజన్లలో డిపాజిట్లు కోల్పోయినాం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అదే పరిస్థితి ఎదురైనాం టీడీపీ నేతలు రేపో మాపో అధికారంలోకి వస్తామన్నట్లుగా మాట్లాడుతారు తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక మున్సిపల్ పంచాయతీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచుకుపోకుండా చంద్రబాబు జాగ్రత్త పడితే అదే చివరిగా మహానాడు చర్చలలో కులాల ప్రస్తావన వచ్చిన విషయం వైరల్ అయింది అందులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీకి ఎస్సీ ఎస్టి ముస్లిం వర్గాలతో పాటు రెడ్లు ఎలా దూరం అయ్యారో వివరించారు దానికి చంద్రబాబు దాదాపు అంగీకరిస్తూ రెండు వర్గాల వారు మనతో ఉన్నారని పరిస్థితులు మారుతున్నందున మిగిలిన వర్గాల వారు కూడా తమ వైపు వస్తారని ఆయన అన్నారు దీనిని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ గత ఎన్నికలలో పొందిన సామాజిక వర్గాల సమీకరణను యథాతథంగా కొనసాగించగలిగితే టీడీపీకి భవిష్యత్తు శూన్యమేనని వారు చెప్పకనే చెప్పారు కదా సో వీవర్స్ చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి